హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చే రెసిపీ శనగలతో పలావ్ ఎలా చేయాలనో చూసేద్దాం ఇక్కడ మసాలా అన్నీ తీసుకున్నాను ఒక రెండు టమాటో కట్ చేసి పెట్టుకోవాలా ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలా త్రీ చిల్లీస్ తీసుకున్నాను గరం మసాలా ధనియాల పొడి పసుపు తీసుకున్నాను బిర్యానీ ఆకులు రెండు లవంగాలు ఒక త్రీ పట్ట రెండు యాలక్కలు రెండు కొద్దిగా పుదీనా ఒక కప్పు శనగలు ఒక కప్పు అంతే నెక్కు తీసుకోకూడదు ఇక్కడ నానేసి పెట్టినాను అవి మీరు మధ్యాహ్నం చేసుకోవాలనుకుంటే నైట్లో నానేసుకోవాలా నైట్ చేసుకోవాలనుకుంటే పొద్దున్నే నానేసుకున్నారంటే ఇలా బాగా నానిపోతాయి చూసారా ఎంత బాగా నాణ్యి నానితేనే మనకు బాగుంటుంది రైస్ కూడా బిన్నె కుక్ అవుతుంది శనగలు అనేటివి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కుక్కర్లో శనగలు వేసుకున్నాము ఒక కప్పు వాటర్ వేసుకోవాలా కొద్దిగా వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాము ఛాన్సేఫ్ వద్దండి రెండు విజులు వచ్చేసాలు ఇప్పుడు స్టవ్ మెయిన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము ఒక రెండు విజిల్ కన్నా ఎక్కువ పెట్టద్దు మళ్ళీ రైస్లో కుక్ అవుతుంది కదా అందుకని మనం రెండు విజిల్తో ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక విజిల్ వచ్చింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇప్పుడు ఇది అయిపోయింది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు విజిల్ అంతా పోయింది కదా ఒక బౌల్ లెక్కి చేంజ్ చేసుకుందాము శనగలు ఇక్కడ పొగ ఎక్కువ వచ్చేసింది కనరాలేదు ఇప్పుడు చేంజ్ చేసుకుందాము బాగా చూడు రెండు విజిల్ కన్నా ఎక్కువ పెట్టకూడదు ఇక్కడ స్టవ్ ఆన్ చేసి మళ్ళీ కుక్కర్ పెట్టుకోవాలి మనం రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలా ఒక రెండు టేబుల్ స్పూన్ అంతా కొద్దిగా హీట్ ఎక్కాలి ఇప్పుడు గరం మసాలా అన్నీ వేసుకుందాము బిర్యానీ ఆకు కూడా వేసేసుకోవాలా అది కొద్దిగా ఫ్రై అయినాక ఆనియన్ వేసుకోవాలా చిల్లీస్ కూడా వేసుకోవాలా ఇప్పుడు ఫ్రై చేసుకుందాం దీని ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం నేను అక్కడ లేదు అది మీ ఎవరికి రుచి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు సాల్ట్ సాల్ట్ వేసుకునే ఉంటే మనకు ఆనియన్ తొందరగా ఫ్రై అయిపోతుంది ఫ్రై అయిపోయింది చూసారా బాగా ఇందులో వచ్చేసి ఒక్క స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలా కొద్దిగా వేసుకోండి ఎక్కువ వేసుకోకూడదు నేను అందుకనే చూపించలేదు ఎక్కువ వేసుకోవద్దని ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు టమాటో వేసేసుకుందాము ఇది కొద్దిగా పేస్ట్ మాదిరిగా అయిపోవాలా టమాటో మనకు బాగా వేగిందంటే మనకు టేస్ట్ బాగా వస్తుంది చూసారా ఎంత బాగా వేగిందా ఇప్పుడు అన్నీ వేసేసుకుందాము ధనియాల పొడి కారపొడి పసుపు పుదీనా మెయిన్ గరం మసాలా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలా స్మెల్ బాగుంటుంది ఇప్పుడు మళ్ళా కొద్దిగా సాల్ట్ వేసుకుంటా ఉండాను దీన్ని మిక్స్ చేసుకుందాం ఇప్పుడంతా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలా ఒక టూ మినిట్స్ ఇది కూడా ఫ్రై కావాలా ఇక్కడ టూ కప్స్ బియ్యం తీసుకొని కడిగి ఇట్లా నానేసి పెట్టుకున్నాను నేను ఈ కప్తో రెండు తీసుకున్నాను ఇప్పుడు ఆ మసాలా వేసేసుకుందాం ఈ బియ్యము ఇలా అంతా ఫ్రై చేసుకొని శనగలు కూడా యాడ్ చేసుకుందాం అందులో ఇప్పుడు అన్నీ మిక్స్ చేసుకుందాం ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకోవాలా చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు శనగల్లో నీళ్ళు అండి శనగలు ఉడికిచ్చుంటాం కదా ఆ నీళ్ళు ఇది ఒక కప్పు వస్తుంది మామూలు మిగతాటి ఫోర్ త్రీ కప్స్ మామూలు నార్మల్ వాటర్ తీసుకోవాలా ఇలా అంత చెక్ చేసుకొని మనం సాల్ట్ చెక్ చేసుకోవాలా తక్కువ ఉందే ఎక్కువ ఉందే అని తక్కువ ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు కారం కూడా మీ రుచికి ఎంత మళ్ళీ ఏమన్నా తక్కువ ఉంటే కన్నా మనం చూసి వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము విజిల్ పెట్టేసి ఒక విజిల్ వచ్చేసాలండి ఒక విజిల్ అయిలో ఒక విజిల్ సిమ్లో పెడితే సరిపోతుంది ఇప్పుడు ఒక విజిల్ వచ్చింది ఇప్పుడు సిమ్లో ఒక టూ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ ఎంత పోయింది చూసారా ఇప్పుడు మూత తీసి చూద్దాము చూసినారా ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాము నీళ్ళు క్వాంటిటీ కూడా కరెక్ట్గా వేసుకుంటే మనకు బాగొచ్చు అది రైస్ చూసినారా ఎంతో బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఓ బౌల్లో చేంజ్ చేసుకున్నాము చూసినారా ఎంత బాగుందో మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నా వీడియోస్ చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకా క్లిక్ చేయండి నేను చేసే పది వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వచ్చింది థ్యాంక్ యూ